హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుపావని ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మినపప్పు సోయ్ కూర గారెలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం ఒకసారి. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలా, మొత్తం పిండి ప్లెయిన్గా ఏం లేదు. తర్వాత 2 కప్పుల మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నవి పక్కన పెట్టుకోవాలి. ఇవి నైట్ నానబెట్టుకున్నాం మేము, పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి నువ్వులు 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కారం పొడి 1.5 స్పూన్, ఉప్పు తగినంత, అల్లమెల్లి పేస్ట్. అయితే ఇది కూడా మినపప్పు సేమ్ నానబెట్టుకుందే మిక్సీ వేసి పెట్టుకున్నా నేను. ఇది విడిగా ఉన్నది కాకుండా మిక్సీ వేసి పెట్టుకున్నా దీంట్లో. ఇది కూడా దీంట్లోనే పిండిలోనే కలుపుకోవాలా. అయితే దీంతోపాటు ఇదేంది సోయ్ కూర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా. సోయ్ కూర అంటే ఏంటంటే చూపిస్తాను నేను. సోయ్ కూర మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఉంటుంది సోయ్ కూర. ఇలా లేయర్ లేయర్ కొత్తిమీర లాగా ఉంటుంది, కొంచెం వేరు ఉంటుంది, పొడవ పొడవ ఉంటుంది. చూడండి మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇది మటన్లో చికెన్లో వేసుకున్న బాగుంటుంది. సోయ్ కూర అంటే ఎట్లుంటుంది, ఇది కూడా మన ఇంట్లో తోటలో పెట్టుకున్నా కానీ కట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇది మేము తీసుకోవచ్చు కూడా 1 వీక్ అవుతుంది, అంటే ఫ్రెష్ ఉంది కాబట్టి పాడవ్వలేదు, ఫ్రిడ్జ్లో ఉంది. నేను ఒక కట్ట సోయ్ కూర కట్ చేసుకుంది, ఇది ఇక్కడ ఉంది, ఇది కొన్ని కట్ చేసి పెట్టుకున్నా నేను. అయితే కట్ చేసుకున్న వాటర్లో వేసి కడిగేసాను. నేను ఇందాక మీకు చూపిద్దామని అందులో సోయ్ కూర అందులో వేసేస్తే ఏం అర్థం కాదని కడగడానికని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇది బియ్యం పిండి. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నా కాబట్టి కారం పొడి 1.5 స్పూన్, ఫస్ట్ మిరపపొడి వేసుకోవాలా, ఎందుకంటే తర్వాత వేసా కలవదు మిరపపొడి. దీని తర్వాత ఉప్పు, ఆల్రెడీ చూసుకున్నాం 1.5 స్పూన్ కాబట్టి ఇది తగినంత. అయితే నువ్వులు, ఇలా నువ్వులు వేసుకోవాలి. చూడండి బాగా, నువ్వులు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, నువ్వులు తింటే బాగుంటుంది కాబట్టి నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ పప్పు ఉంది కదా, పప్పు ఎక్స్ట్రా ఉంచుకున్న పప్పు ఉంది కదా 2 కప్పులు, అది కలిపేసుకోవాలి. ఇంకొక కప్పు, ఇది ఒక కప్పు వేసాను, ఇంకొక కప్పు ఇట్లా పప్పు కలిపేసుకోవాలి. అల్లమెల్లి పేస్ట్ ఏం చేయాలి అంటే ఇది ఇందులో వేస్తే వేరే ఉంటుంది కాబట్టి వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఇది మినపప్పు మిక్సీలో వేసుకున్నది, మెత్త చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాము. ఆల్రెడీ నేను వేసేసుకున్నా, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఇది వేసుకోవాలి. దీంతోపాటు మనం కరివేపాకు, సోయ్ కూర, పుదీనా వేసుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసేసుకున్నాం. ఇది మిక్స్ చేసిన తర్వాత చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఇది కలుపుకోవాలా. ఇది కలుపుకున్నాక వాటర్ ఇది కలుపుకున్న తర్వాత తెలుస్తుంది అసలు వాటర్ ఎన్ని పడతాయని. డైరెక్ట్ ఇదే కలిపేసినాం అనుకోండి అప్పుడు ఇబ్బంది, వాటర్ ఎక్కువైపోతుంది, గారెలు సరిగా రావన్నమాట. ఇది ఇట్లా కలుపుకోవాలి, వాటర్ పోయకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకుంటాం. కొంచెం తడి తడి అంటే దీని తడి ఉంటుంది కదా ఆల్రెడీ పప్పు, కొంచెం ఆకుకూరకి ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్ది కలుపుకోవాలి, అంతా ఒకేసారి చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక ఇదిగోండి నేను కొంచెం కలిపి పక్కన పెట్టాను అట్లా, ఎందుకంటే అంత ఒకేసారి కలిపితే మెత్తగా అయిపోతాయి, మెత్తగా అయిపోతే మళ్ళీ మనం గారెలు ప్రెస్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అన్నీ అంటే ఇదైతే గారెలు చేస్తారు అందరూ, కాకపోతే సోయకూర వేసుకొని గారెలు చేసుకోండి బాగుంటుంది. ఒకసారి మా పెద్ద వాళ్ళు మా నానమ్మ వాళ్ళు చెప్పేది సోయి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా సోయి కూర తినాలంట, అదే దీని స్పెషల్ సోయి కూర గారెలు. సోయి కూర మినపప్పు గారెలు అంటే సోయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారన్నా గారెలు తినాలంట. అది మా బాబుకి చెప్తే కోపం వస్తుంది ఆయనకు, నాకు సోయి లేదా అంట. సోయి లేదు అంటున్నావు కాబట్టి నాకు సోయి కూర గారెలు చేయని చెప్తున్నాను అబ్బాయి, అంటే ఆయనకు కూడా సోయి ఉందంట. సోయి సోయి సోయ కూర సోయి కూర తెలిసిన వాళ్ళు ఎంబటే మాకు కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు సోయి కూర అంటే. తెలియని వాళ్ళు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కూరగాయలకు వెళ్తారు కదా అక్కడ అడగండి. సోయి కూర ఇది మటన్ లేచి ఉండాలి, సూపర్ టేస్ట్ వస్తుంది సోయి కూర, బాగుంటుంది సోయి కూర. నేనైతే వేసుకుంటాను, మేము ఇంక ఇప్పుడు చిన్న గార్డెన్ చేస్తున్నాం ఇంట్లో, చిన్నగా చెట్లు పెట్టుకుంటున్నాం అందులో కూడా వేస్తాం మీకోసం. నేను ఊరికి వెళ్ళినప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు సోయి కూర చూపిస్తా అసలు ఎట్లా ఇస్తారు ఏంది ఏందని. మళ్ళీ ఇదంతా ముద్ద తీసుకొని ఒకే దగ్గర పెట్టుకో. ఇలా ముద్ద కలుపుకున్నాను నేను. ఈ ముద్దను ఏం చేయాలి అంటే కొంచెం నానబెట్టుకోవాలి, ఇంకా దీని తర్వాత కొంచెం తీసుకొని దీన్ని ఇక ఇట్లా తీసుకొని ఇట్లా 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 అని రౌండ్ అని ఇట్లా చేస్తే ఇలా అయిపోతుంది. ఇలా ఇలా అన్ని ముద్దలు చేసుకుందాము, చేసుకొని మనం ఆయిల్ పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక ఆలోపు మనం ముద్దలు అయ్యేసరికి ఇంకా ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ పూరీ ప్రెస్, ఈ పూరీ ప్రెస్ పైన ఒక కవర్ వేసుకోవాలి, ఈ కవర్ పైన ప్రెస్ చేసుకుందాం మనము. అయితే ఇది దీన్ని ఒత్తేపుడు కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నాను, అట్లనే ఇక ఇది వేసుకోవడానికి పెట్టుకున్నాను జల్లిగంట ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేడైందా లేదా చూద్దాం. ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి, ముద్దలు చేసుకున్నాక దీన్ని కొంచెం ఆయిల్ పెట్టుకొని పైన కూడా ఆయిల్ పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. అంతే ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఇలా తీసేసి ఇలా వేస్తే పోతే అది కొంచెం ఇంకొంచెం వేడి అవ్వాలనుకుంటా ఆయిల్. ఆయిల్ మంచిగా పెట్టుకుంటే గట్టిగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి స్నాక్స్ ఇంట్లోనే చేసుకోవడం మంచిది. అయితే ఎప్పుడు గారెలు చేస్తారు కదా, ఒకసారి సోయి కూర వేసి గారెలు చేసి కడాయిలు ఎన్ని పడితే అని వేసుకోవచ్చు. ఇది ఇలా
ఫోర్ వేసుకోవాలి అసలు యాక్చువల్గా మేము ఫైవ్ వేసుకోము. ఇలా అయినాక మళ్ళీ రివర్స్ వేసుకోవాలి దాన్ని. సో ఫ్రెండ్స్ ఇలా కాగిన ఇట్లా రెడ్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది. నూనె మంచిగా రెడీ అయితే మంచిగా కావుతాయి అన్నమాట. సోయ్ కూర గారెలు, సోయ్ సోయ్ కూర గారెలు, సోది చెప్తాను అన్నమాట సోయ్ కూర గారెలు. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి చూద్దాం. మినప్పప్పు, శనగపప్పు, సోయ్ కూర గారెలు. వేరే కాగడం నురుగు అయిపోతే, కాగడం అయిపోతే, కాలడం అయిపోతే తీసి ఇలా పక్కన తీసుకొని, ఇలా తీసుకొని పక్కన ఉంచుకోవాలి.